గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒక్కసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటంగా చూసుకోవచ్చు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మార్పునకు సంబంధించిన వార్త చూడచ్చు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి అంటూ పేరు మార్పులు నిన్న అధికారికంగా జరిగింది దేశంలో పరివర్తన కోసం జాతీయ పార్టీ తెలంగాణ సాధించి అగ్రగామిగా నిలిపాం ఇప్పుడు దేశం బాగు కోసం కొట్లాడదాం గుణాత్మక మార్పు సమైక్య స్ఫూర్తి లక్ష్యం రత్నగర్ భారత్ అమెరికాను దాటే శక్తి ఢిల్లీ కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు అంటూ కూడా నిన్న సీఎం వ్యాఖ్యలు అయితే మనం చూడొచ్చు దేశంలో రైతులు ధర్నా చేసే పరిస్థితి రావద్దు కర్ణాటకలో జేడిఎస్ తో కలిసి పనిచేస్తాం కుమారస్వామిని ముఖ్యమంత్రి చేస్తాం పద్నాలుగున ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభిస్తాం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ అంటూ కూడా వ్యాఖ్యలు చూడొచ్చు దాదాపు ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు పార్టీకి ప్రస్థానం ఇది ఒక అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీగా ఆవిర్భవించి ఇప్పుడు టిఆర్ఎస్ ఒక భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది దీన్ని కర్ణాటకలో ముందుగా కర్ణాటకలో పోటీ చేస్తాం అక్కడ సంబంధించి కుమారస్వామిని ఆయన ప్రకటిస్తున్నాం అంటూ కూడా నిన్న సీఎం నిర్ణయం అయితే తీసుకున్నారు అదే అంశం దేశ సమగ్ర అభివృద్ధి కోసం సరికొత్త పాలసీలు ఇక తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలే కావచ్చు దేశ అమలు చేస్తామంటూ కూడా నిన్న సీఎం వ్యాఖ్యానించారు త్వరలో దేశ ప్రజల ముందే పెడతాం దేశ రైతు బంధు రైతు బీమా అధికార

అడిగినన్ని నిధులు ఇస్తామంటూ కూడా నిన్న సీఎం వ్యాఖ్యానించారు కేంద్రం నుంచి మొన్న కేటీఆర్ ఒక లేఖ రాశారు కేంద్రం నిధులు ఇవ్వండి అని ఇవ్వలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే స్టార్ట్ ఇక భవిష్యత్తులో మెట్రోను మరింతగా విస్తరిస్తాం నగరాన్ని విద్యుత్ ఐలాండ్ గా నాడు విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తల వేత్తల ధర్నా నేడు క్షణమైన కరెంటు పోని నగరం హైదరాబాద్ అంటూ కూడా నిన్న సీఎం వ్యాఖ్యానించారు అదే వార్తని ఇక్కడ చూడవచ్చు న్యూయార్క్ ప్యారిస్ లో పోయినా ఇక్కడ పోదు త్వరలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెండో రన్వే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మాట్లాడారు అదే వార్తను చూడొచ్చు ఇక మరో ప్రధాన అంశంగా జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు కి టిఎస్పీఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది దాదాపు పదహారు నుంచి జనవరి ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ మొదలు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు గణితంలో అత్యధికంగా నూట అరవై మూడు ఉప ఉద్యోగాలు జూన్ లేదా జూలైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నామంటూ కూడా టిఎస్పీఎస్సి దానికి సంబంధించిన ఇక ఉద్యోగ జైల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది ఇక మొత్తంగా మల్టీ జోన్ ఒకటిలో ఏడు వందల ఇరవై నాలుగు మల్టీ జోన్ రెండులో ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మొత్తంగా ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు పోస్టులకి జైలుకి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది టిఎస్పిఎస్సి ఇక ఇదే అంశాన్ని చూడొచ్చు ఇక మరో దినపత్రిక ఈనాడులో చూసుకున్నట్టయితే ప్రధాన అంశాలుగా నిన్న ప్రగతి భవన్లో తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల సంబరాలు అంటూ కూడా నా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు దానికి సంబంధించిన వారితే ఈనాడులో ప్రధానంగా చూసుకోవచ్చు ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తాం అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు పద్నాలుగున ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయం కర్ణాటక నుంచే రాజకీయ ప్రస్థానం మొదలు అంటూ కూడా నిన్న సీఎం వ్యాఖ్యానించారు అక్కడ పోటీ జేడిఎస్ కు మద్దతు రెండేళ్లలో దేశం అంతటికి నిరంతర విద్యుత్ అందిస్తాం ఏటా ఇరవై ఐదు లక్షల మందికి దళిత బంధు ఆవిర్భావ సమావేశంలో నిన్న కేసీఆర్ మాట్లాడారు నిన్న టిఆర్ఎస్ చర్యలలో గొప్ప సంబరాలు అయితే జరిగాయి వాళ్ళు మరో ప్రధాన అంశంగా ఔటర్ చుట్టూ మెట్రో మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించిన వార్తనే ఈనాడులో కూడా చూడొచ్చు కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా విస్తరిస్తాం వసతుల కల్పనకు ఆర్ఎండ్ అవసరం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో శంకుస్థాపన సభలో సీఎం కేసీఆర్ అదే వార్త మరో అంశాన్ని దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ బిఆర్ఎస్ కి సంబంధించి ఇప్పుడు బండి సంజయ్ కూడా మరో వ్యాఖ్యలు చేస్తున్నాడు ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ధ్వజము దేశాన్ని దోచుకునేందుకే ఈ బిఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు ఆ వార్తని ఇక్కడ నమ ఈనాడులో చూసుకోవచ్చు ఇక తెలంగాణలో కేసీఆర్ బంధం తెగిపోయింది బారాసా ఏర్పాటు వెనుక భాజపా కుట్రుంది అంటూ కూడా పిసిసి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడొచ్చు ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు జైలు ప్రకటన తెలంగాణలో మనం ఇప్పటిక కూడా చూసినాం పదహారు నుంచి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ జూన్ లేదా జులైలో పరీక్ష అంటూ కూడా చూడొచ్చు మొత్తం ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు పోస్టులకు అయితే జైలు పోస్టులకు ప్రకటన అయితే విడుదల చేసింది ఇక మొత్తంగా ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తూనే ఉన్నాయి డిటిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక